శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు శ్రావణ శుద్ధ విదియ, మంగళవారం, మంగళగౌరీ వ్రతం ఆచరించాలి. ఈరోజు ముఖ్యంగా అమ్మవారిని, గౌరీదేవిని పూజించాలి. శ్రావణ మంగళగౌరిని కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఆరంభిస్తారు. 5 సంవత్సరాలు ఈ మంగళగౌరీ వ్రతం ఆచరించి ఉద్యాపన చేయటం అనేటటువంటిది కార్యక్రమ విధానం. ఈ 5 సంవత్సరాలు కూడా శ్రావణ మంగళవారాల్లో గౌరీ అమ్మవారిని పసుపుతో సిద్ధం చేసి ముందుగా గణపతి పూజ చేసి గౌరీ పూజ చేసి వాయనాలు ఇచ్చుకోవటం అనేటటువంటిది దీంట్లో ముఖ్యమైనటువంటి కలాపం. 5 ముత్తైదువులకి వాయనం ఇవ్వాలి. సహజంగా 5 వారాలు ఈ శ్రావణ మాసంలో వస్తాయి. అట్లా 5 ఏళ్ళు ఈ కలాపం జరిపి శ్రావణ మంగళవార నోములు జరిపి ఉద్యాపన చేసుకోవాలి. ఇట్లా పంచసంఖ్యతో కూడి ఉన్నటువంటిది ఈ శ్రావణ మంగళగౌరి వ్రత విధానం. పూజా కార్యక్రమం పూర్తయిపోయాక 5 ముత్తైదువులకి తాంబూలాలు ఇచ్చి 5 ముందికి తాంబూలాలు ఇచ్చి అప్పుడు భోజనం చేయటం అనేటటువంటిది పద్ధతి. 5 ముత్తైదువులు తటస్థపడకపోతే, రాకపోయేటట్లయితే అమ్మవారికి తాంబూలం ఇచ్చి భోజనం చేసి తర్వాత 5 ముత్తైదువులకి వాయనాలు ఇవ్వటం అనేటటువంటిది. ఆ వాయనం మొట్టమొదట అమ్మవారికి ఇవ్వటం. అమ్మవారికి ఇచ్చేటట్లయితే ఆ 5 ముత్తైదువు ఆమె అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ కాబట్టి అటువంటి ఆమెకే మొదటి వాయనం ఇచ్చేసేసి భోజనం చేసి తర్వాత 5 ముత్తైదువులకి వాయనాలు ఇచ్చుకోవచ్చు. అది కూడా అవకాశం ఉన్నది. అట్లాగే ఈ వాయన పద్ధతుల్లో కూడా బుట్ట వాయనాలు పద్ధతి ఉన్నది కొందరికి, మరికొందరికి పెంపుడు పెంచుకోవటం, వాయనాలు పెంచుకోవటం అంటే 1 సంవత్సరం 5 ముత్తైదువులకి, మరుసటి సంవత్సరం 10 మందికి, ఆ మరుసటి సంవత్సరం 15 మందికి అట్లా పెంపుళ్ళు ఉంటాయి కొందరికి, పెంచుకుంటూ వాయనాలు ఇచ్చుకునేటటువంటి పద్ధతి. మొత్తానికి ఏదో ఒక పద్ధతిలో వాళ్ళ పెద్దల నుంచి వచ్చేటటువంటి సంప్రదాయాన్ని అనుసరించి అట్లా వాయనాలు ఇచ్చుకుంటూ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. ఉద్యాపన తమ కుమార్తె వివాహ సమయంలో ఆమె ఉద్యాపన చేసుకోవచ్చు, లేదు అలా కుదరకపోయేటట్లయితే తమ వంశంలో ఉన్నటువంటి వాళ్ళ కుమార్తెల వివాహానికో, లేదు మిత్రులు వాళ్ళకి సంబంధించినటువంటి కుమార్తెల వివాహంలో అయినా నాగబలి కార్యక్రమంలో, నాగవల్లి అంటారు ఆ కార్యక్రమంలో, ఈ వాయన ఇచ్చేటటువంటి ఉద్యాపన చేసుకునేటటువంటి విధానం ఉంటుంది. ఆ కొత్త పెళ్లి కూతురికి ఒక గిన్నెలో అరిసెలు పెట్టి దానికి రెవికల గుడ్డతో వాసిన కట్టి దానిమీద మంగళసూత్రాలు, మెట్టెలు, గాజులు, నలపూసలు ఇటువంటివన్నీ కూడా పెట్టి తాంబూలం పెట్టి ఇవన్నీ కూడా ఆమెకి ఇవ్వటం, అది ఉద్యాపన 5 ఏళ్ళకి పూర్తి చేసుకోవచ్చు. ఈ లోపలైనా ఉద్యాపన చేసుకోవచ్చు, మొత్తానికి 5 ఏళ్ళకి పూర్తి అవుతుంది. అలా ఒకవేళ ఏదైనా 1 వారం అభావం వస్తే
ఇబ్బంది జరిగితే ఆ బదు తర్వాత వారం ఇది కూడా వాయనాలు ఇచ్చుకునేటట్లయితే ఆ లోపం లేకుండగా సరిపోతుంది. దీనివల్ల స్త్రీలకి అఖండ సౌభాగ్యం చేకూరుతుంది. గౌరీమాత యొక్క అనుగ్రహం పొందటానికి స్త్రీలు ప్రయత్నం చేస్తారు. ఎందువల్లంటే అఖండ సౌభాగ్య సిద్ధ్యర్థం. వివాహ సమయంలో కూడా పెళ్లి కూతురు చేత గౌరీ పూజ చేయిస్తారు. ముందు రుక్మిణీదేవి కూడా గౌరీ పూజకి వెళ్ళి అక్కడి నుంచి కృష్ణ పరమాత్మ స్వీకరించాడు. ఆమె యొక్క కోరిక ఆ గౌరీమాత యొక్క అనుగ్రహం వల్ల నెరవేరింది. అట్లా అఖండ సౌభాగ్యాన్ని పొందటం కోసమని స్త్రీలు ఈ గౌరీ పూజను నిర్వహించుకుంటారు. పసుపు గణపతి పసుపుతో చేసినటువంటి అమ్మవారిని సిద్ధం చేసుకుని వాటిని ఎండు కొబ్బరి చిప్పలలో ఉంచి, లేదు కొందరు పూజ పెట్టెలో రేవికల గుడ్డ వేసి అక్కడ పెట్టైనా పూజ చేసేటటువంటి విధానం ఉన్నది. వాళ్ళ వాళ్ళ సంప్రదాయాలని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ విధానాన్ని, ఈ మంగళగౌరి వ్రతాన్ని గురించి కృష్ణ పరమాత్మ ద్రౌపదికి తెలియజేశాడు. సౌభాగ్యం కోసమని భర్తల యొక్క సర్వ విధములైనటువంటి శ్రేయస్సుని కోరేటటువంటి స్త్రీలు ఈ మంగళగౌరి వ్రతం ఆచరించాలి అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. వ్రత కథ కూడా చెప్పుకోవాలి. పూర్వం మాహిష్మతిపురంలో జయపాలుడు అని చెప్పి ఒక రాజు ఉండేవాడు. అతనికి చాలా కాలం సంతానం లేదు. అపుత్రస్య గతిర్నాస్తి, సంతానం లేకపోతే గతులు లేవని చెప్పి చాలా విచారించారు భార్యాభర్తలు. ఒక సాధువు ఇంటికి భిక్షకు వచ్చేవాడు, భవతి భిక్షాందేహి అనేవాడు. ఆమె లోపల నుంచి భిక్ష తీసుకొచ్చే సమయానికి, బియ్యమో ఏవో పెట్టడానికి తెచ్చే సమయానికి అక్కడ ఉండేవాడు కాదు, వెళ్ళిపోయేవాడు. అలా ఒకటికి రెండు సార్లు జరిగాక తర్వాత అనుకున్నది, ఎలాగైనా సరే అతని భిక్ష సమర్పించాలి, అతను వెళ్ళే లోపల సిద్ధంగా ఉండి భిక్ష ఇవ్వాలి అని అనుకున్నది. అనుకుని జాగ్రత్తగా ఉన్నది. అతడు వచ్చి భవతి భిక్షాందేహి అనగానే ఆమె భిక్ష వేయబోయింది. అతడు తిరస్కరించాడు. ఎందుకు అంటే, నీకు సంతతి లేదు, అందువల్ల నీ చేతుల నుంచి నేను భిక్ష స్వీకరించను అని. దాంతో చాలా దుఃఖితురాలై ఆయననే ప్రార్థించింది, మహానుభావ సంతతికి ఏదన్నా మార్గం చెప్పవలసింది అని. అంటే అప్పుడు ఆయన చెప్పాడు, నీ భర్తని ఒక నల్లటి గుర్రం మీద నల్లటి దుస్తులు వేసుకుని అడవిలోకి వెళ్ళమను. ఎక్కడ ఆ గుర్రం ఆగిపోతుందో, పడిపోతుందో, అక్కడ భూమిలో చూస్తే నా దేవాలయం, నా విగ్రహం ఉంటుంది, పూజించేటట్లయితే మిమ్మల్ని అనుగ్రహిస్తాను అని చెప్పి అమ్మవారు చెప్పినట్లుగా అలాగే అతడు ఆచరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందటము. పరమశివుడు వాళ్ళకి అనుగ్రహం చూపదలుచుకున్నటువంటి వాడై సంతానంగా పరీక్ష కోసమని 16 ఏళ్ళు మాత్రమే జీవించేటటువంటి కొడుకుని ప్రసాదించాడు. 16 ఏళ్ళు వచ్చే సమయానికి వివాహం చేసే యోగ్యత లేకుండగా ఇలాంటి ప్రమాదం ఉన్నది, పాము కరిచి చనిపోతాడు అని అంటే ఆ సమయానికి ఏదైనా మేలు జరుగుతుంది అని చెప్పి మేనమామకి ఇచ్చి అతన్ని కాశీ పంపించాడు. ఈ మధ్యలో వైధవ్యం అంటూ లేనటువంటి ఒక రాజకుటుంబం తటస్థపడుతుంది. వాళ్ళ అమ్మాయిని ఈ జయపాలుని యొక్క కుమారుడు సాంబయ్య అని చెప్పి, శివయ్య అని చెప్పి అతనికి ఇచ్చి వివాహం ఏర్పాటు చేయటం, ఆమె మంగళగౌరి వ్రతం ఆచరించటం ద్వారా ఇతని యొక్క ప్రాణాపాయ గండం ఏదైతే ఉన్నదో అది తొలగిపోయి అతడు నిండా 100 ఏళ్ళు జీవించటం జరిగింది. అట్లా స్త్రీల యొక్క సౌమంగళ్యం కోసమని ఈ మంగళగౌరి వ్రతం ప్రతి శ్రావణ మంగళవారము చేసుకోదగినది అని చెప్పి మనకి శాస్త్రంలో చెప్పబడ్డది. స్వస్తి.